వెల్కమ్ బ్యాక్ టు ద స్పెషల్ లైవ్ షో ఏ వెలుగులకి చదువులో డాక్టర్ పద్మజ గారు మనతో ఉన్నారు. పద్మజ గారు చూడాలి, కార్పొరేట్ కళాశాలల్లో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇంక విద్యార్థులు, వాళ్ళకు హ్యూమన్ బీయింగ్ అన్న విషయం మర్చిపోయి ఒక మెషిన్స్ లాగా గంటల తరబడి వర్క్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీ దగ్గర కూడా చాలా మంది కౌన్సిలింగ్ కోసం కూడా వచ్చి ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మనం సాధించలేనిది పిల్లల్లో చూసుకోవాలని తాపత్రయపడడం, లక్షల్లో ఎలాగోలాగ అప్పుసప్పో చేసి స్తోమత లేకపోయినా కాలేజీలో జాయిన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉంటుంది, కొంతమంది ముందుకెళ్తారు కొంతమంది వెనకాల ఉండిపోయే పరిస్థితి వస్తుంది, వాళ్ళ ఆ టైంలో వాళ్ళని ఎట్లా కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారు? ఋషి గారు, మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన కొన్ని కొన్ని విషయాలు వీటిని నేను సైట్ చేస్తూ కొంత సమాధానం చెప్తానండి. స్ట్రెస్ ఉంది అనేది నిర్ద్వందంగా ఒప్పుకుంటున్నాం అందరం. పిల్లల మీద విపరీతమైన స్ట్రెస్ ఉంది అనేది అది ఎవరూ కాదని లేనటువంటి అంశం. మరీ ముఖ్యంగా కొన్ని రకాల కాలేజెస్లో చదువుతున్న వాళ్ళ మీద మరీ ఎక్కువ స్ట్రెస్ ఉంటున్నది. దానికి కారణం విద్య కాదు, విద్య నేర్పించే విధానం అనేది కూడా మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం ఇందాకటి నుంచి. మనం చెప్పే మాట్లాడుకున్న దాని ప్రకారం మనకి కరిక్యులం డిసైడ్ చేసేది బయట నుంచి వచ్చే ఎవరో కాదండి, మనమే డిసైడ్ చేసుకుంటాం మన దేశంలో ఏ స్థాయిలో ఏం చదువు చెప్పాలి, అందులో ముఖ్యంగా ఉండాల్సిన విషయాలు ఏంటి అనేది మనకే కమిటీస్ ఉన్నాయి, మనమే నిర్ణయించుకుంటున్నాము. దాని మీద అది ఏ రకంగా చెప్పాలి అనే దాని మీద మాత్రం మనకి భేదాలు కనిపిస్తున్నాయి. విద్య మౌలికంగా ఏవైతే అంశాలు బోధించాలని అనుకుంటున్నారో వాటిలో కొంత కొంతగా స్కూల్ స్థాయిలో కానీ హైయర్ ఎడ్యుకేషన్ స్థాయిలో కానీ మార్పులు వస్తూ ఉన్నాయి. ఒక గ్లోబల్ విలేజ్గా మనం మారుతున్న రోజుల్లో ప్రపంచం మొత్తానికిలోనూ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన కరిక్యులాల్లో కూడా మార్పులు వస్తున్నాయి కాదని అంటలేదు. కానీ అది చెప్పే విధానం ఉందో చూసారా, ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఈక్విటీలు షేర్లు గురించి మాట్లాడేటువంటి కాంపిటెన్సీ ఒక ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను మాట్లాడలేకపోవచ్చు. కాకపోతే నేను అనేది ఏంటంటే, మనకి కొంతకాలం క్రితం రెసిడెన్షియల్ కాలేజెస్లోను ప్రభుత్వం నడిపేటువంటి కొన్ని గొప్ప కాలేజెస్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించి చూపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ వాళ్ళు కీలకమైన పొజిషన్స్లో కూడా ఉన్నారు ఎంతోమంది, ప్రభుత్వ స్థాయిలో కానీ అటు ఎంటర్ప్రినర్స్గా కానీ రకరకాలుగా మనం చూస్తాం వాళ్ళని. వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఉన్నారు వృత్తిగతంగా, వృత్తిపరంగా. అలాంటివి మనం పక్కన పెట్టి తర్వాత క్రమేపీ కార్పొరేట్ కాలేజెస్ అనేవి టేక్ ఓవర్ చేసినాయి అనేది మనకి తెలిసింది. క్రమక్రమంగా కార్పొరేట్ కాలేజెస్ టేక్ ఓవర్ చేసినాయి. కార్పొరేట్ కాలేజెస్ టేక్ ఓవర్ చేయడానికి కూడా వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, సక్సెస్ రేట్ ఏదైతే ఉందో, విజయం రేట్ ఏదైతే ఉందో, అది కీలకమైన కారణం కావచ్చు. ఆ కారణాల వల్ల ప్రతి తల్లిదండ్రులు ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు ఏ తల్లిదండ్రి అయినా తమకంటే తమ పిల్లలు ఇంకొక మెట్టు ముందుకుండాలని, ముందుకెళ్ళాలని. పద్మజ గారు, ఒక మీరు సైకాలజీ కాబట్టి నేను ఒక యాంగిల్ మీకు చెప్తున్నాను ఇక్కడ. అంటే ఒక కార్పొరేట్ సంస్థ, అంటే మీరు ఎకనామిక్స్ గురించి మీకు తెలియదు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసి ఒక 4,000 కోట్లకో 3,000 కోట్లకో మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసి ఒక 26% ఒక విదేశీ విద్యా సంస్థకి అమ్మిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, 750 కోట్లకో ఆ పైచులకో అమ్ముతారు. అమ్మినప్పుడు ఆ కార్పొరేట్ విద్యా సంస్థ ఇప్పటి వరకు నడిచినటువంటి విధానం ఒక విధంగా ఉండొచ్చు. ఇప్పుడు ఆ 750 కోట్లకి, అంటే ఈ ఎంటర్ప్రెన్యూర్ సైకాలజీ, మీరు సైకాలజీ కాబట్టి సైకాలజీ చెప్తున్నాను, ఎంటర్ప్రెన్యూర్ సైకాలజీ, నేను ఇంతకాలం కష్టపడ్డాను, నాకు ఒక 750 కోట్ల రూపాయలు వాళ్ళు 26% ఈక్విటీ ఇచ్చేస్తే కనుక వస్తుంది, 26% ఈక్విటీ అమ్మితే నాకు 750 కోట్లు వస్తే నా ఫ్యామిలీ జనరేషన్స్కి అది సరిపోతుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఆ ఎంటర్ప్రెన్యూర్ అమ్మినప్పుడు ఆ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే బోర్డులోకి ఆహ్వానించాడో ఆ వ్యక్తి ఎదురుగుండా ఉంటాడు. అంటే ఇప్పటి వరకు ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్ ఒకవైపు ఉంటాయి, మీకు ఒక 750 కోట్లు ఇచ్చి 26% వాటా తీసుకుని ఆ బోర్డులో మీ పక్కనే కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, అప్పుడు కంపెనీ లక్ష్యాలను నిర్దేశించడంలో ఆ ఎంటర్ప్రెన్యూర్ మీద ఇంతకు ముందు ఉన్నటువంటి మానసిక పరిస్థితికి దీనికి తేడా ఉంటుందా లేదా? జేపీ గారు చెప్పినట్టు ఎందుకు వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఎంత కమ్ముకున్నారు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఓవరాల్ గా సైకలాజికల్ ఫ్యాక్ట్ ఆఫ్ కోర్స్ చెప్తుంది, ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్ట్ ఆఫ్ కోర్స్ మనీ వాళ్ళు సంపాదించుకోవడాన్ని మనం కాదనట్లేదు. ఆ సంపాదించుకునేటటువంటి క్రమంలో ఇక్కడ ఎగ్జార్బిటెంట్ ప్రీమియం, అది వ్యక్తి 20 రూపాయలు పెట్టుబడి 40 రూపాయలు చేశాడు అనుకోండి, మానసిక సంఘర్షణ ఉండదు. ఇక్కడ 20 రూపాయలు పెట్టుబడి పెట్టి 400 రూపాయలు ఎప్పుడైతే ఆ ఇచ్చిన వ్యక్తి మీద సానుభూతి, విద్యార్థులు లేకపోతే విద్యార్థుల మానసిక స్థితి, ర్యాంకుల వేటలో పడి వాళ్ళ ఉన్న ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నారు అనేది మనకు ప్రధానంగా వినిపిస్తుంది అన్నమాట, అవునా కాదా? మనం ఆ విషయానికే వస్తున్నానండి.
సునారాయణ గారు చెప్పినట్టు వృత్తిపరంగాను వ్యక్తిగతంగాను ఎవరి లాభాలు వాళ్ళు చూసుకోవచ్చు గాక అలాంటప్పుడు వాళ్ళ సంస్థని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు తీర్చిదిద్దుకుందామని అనుకుంటారు ఈ క్రమంలోనే పిల్లల మీద కొన్ని విధానాలను ఒక స్లాట్ అంటూ ఒకటి తయారు చేసి ఒక ఫ్రేమ్‌వర్క్ తయారు చేసుకొని దానికే పిల్లలు స్టిక్ ఆన్ అవ్వాలని ఆ తరహాలోనే చదవాలని అలా అయితేనే వాళ్ళకి ర్యాంకులు వస్తాయి అనేటువంటి ఆలోచన విధానంతో ఇవన్నీ జరుగుతున్నాయండి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఇందాకటి నుంచి దాని గురించే కదా మనం ఎన్ని మాట్లాడుకున్నా విదేశ పెట్టుబడులైనా స్వదేశ పెట్టుబడులైనా మరొకటైనా మరొకటైనా అక్కడ మనకి అది వీటన్నిటి తాలూకు ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి ఒక బిడ్డ మీద ఒక పిల్లాడి మీద ఒక పిల్ల మీద ఒక అడాలసెంట్ మీద వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుందని ఇప్పుడు నన్ను రిషి గారు అడుగుతున్న విషయం నేను మళ్ళీ దానికి తిరిగి వస్తున్నానండి ఇప్పుడు ఇన్ని రకాల మార్పులు మీరు అన్నట్టు విద్యార్థుల భవిష్యత్తు విద్యా విధానం గురించే మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళు దేశానికి రేపొద్దున భవిష్యత్తు పౌరులు కాబట్టి వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం నిర్ధారెడ్డి గారు మీరు ఒక కమిటీ ఇచ్చారు ఒక రిపోర్ట్ ఇచ్చారు వాటిని అన్నిటిని పక్కన పెట్టారు నిబంధనలను ఉల్లంఘించి యథావిధిగా వీళ్ళు కొనసాగిస్తున్నారు సో అల్టిమేట్ గా మీరు అందించి ఏదైతే ఒక ఫ్రీ థింకింగ్ అని విద్యార్థులకు రావాలనుకుంటున్నారో అది ఎక్కడ కనిపించిన పరిస్థితి సో ఎట్లా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్స్ మన ఇప్పటి వరకు సిలబస్ అని ప్రాక్టికల్స్ అని క్లాస్ రూమ్స్ అని వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో అవి చూసాము సబ్జెక్ట్ మ్యాటర్ చూసాము వాళ్ళు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ అది కాకుండా టోటల్ హ్యూమన్ పర్సనాలిటీని చూసి తీసుకున్నట్టయితే ద వాల్యూ సిస్టమ్ వాల్యూస్ విలువలు ఏమవుతున్నాయి లైక్ పీస్ యూనివర్సల్ లవ్ యూనివర్సల్ ఐ మీన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాల్యూస్ దర్ ఆల్ యూనివర్సల్ లవ్ కైండ్నెస్ అండ్ సర్వీస్ టు మదర్ టెరీసా రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ నెహ్రూ గారు సుభాష్ చంద్ర వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టాం మనం వీఆర్ టోటలీ ఇగ్నోరింగ్ దోస్ థింగ్స్ సో టోటల్ హ్యూమన్ పర్సనాలిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఆల్ దీస్ కాకుండా ఈ విలువలు ఏమవుతున్నాయి ఇవి ఉంటే కానీ దేశానికి ఉపయోగపడడు కమ్యూనిటీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అంటాం దీన్ని దానికి ఉపయోగపడ్డం అన్నమాట అట్లాంటి సమయంలో వాళ్ళని ఈక్విటీ రూపంలో అమ్ముకున్నట్టయితే ఇది అంతకంటే పెద్ద దురుద్దేశం ఇంకోటి లేదని నేను అనుకుంటానండి సో ఇమిడియట్ గా మనం స్పందించాల్సిన యా పద్మజ్ గారు చెప్పండి చెప్పండి ఇయరండి ఋషి గారు కెన్ ఐ యాడ్ అ లిటిల్ మోర్ చెప్పండి చెప్పండి ఇప్పుడు మన మేడం నీరదారెడ్డి గారు చెప్పినట్టు ప్రొఫెసర్ నీరదారెడ్డి గారు చెప్పినట్టు ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ది అల్టిమేట్ గోల్ ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ అలౌడ్ మీ టు కంప్లీట్ వాట్ ఐ వాజ్ సేయింగ్ నన్ను కంప్లీట్ చేయనిచ్చి ఉంటే ఐ వాజ్ కమింగ్ టు దాట్ కేవలం సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రమే కాదు ఇప్పుడు క్రమేపీ వస్తున్నటువంటి మార్పుల్లో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అంతర్భాగాలు కావాలి అని ఎడ్యుకేషనిస్ట్ చాలా గట్టిగా చెప్తున్నారు అయితే ఇన్ అడిషన్ టు దాట్ ఇప్పుడు మనం ఇన్ని స్ట్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లల విషయంలో ఈ స్ట్రెస్సెస్ని ఎదుర్కొనేందుకు లైఫ్లో ఇది కాకపోతే మరో రకం స్ట్రెస్ రావచ్చు మరో రకం ఛాలెంజ్ రావచ్చు జీవితంలో అనేక రకాలు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అనేక రకాల ఛాలెంజెస్ రావచ్చు వీటన్నింటినీ తట్టుకునే శక్తి కేవలం చదువు మాత్రమే ఇవ్వదు ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది కాబట్టి ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలి ఇవి కూడా ఈ కరిక్యులర్ రిఫార్మ్స్లో వారు చెప్పినట్టుగా కనుక ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఇవన్నీ కూడా అందులో మౌలిక అంశాలేనండి బట్ పద్మజ గారు మెషిన్ లుగా మార్చే ఎడ్యుకేషన్ కాదు కదా కాదు కాదు అందుకనే ఇప్పుడు మనం కొన్ని కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఇందాక ఒకరు ఉపయోగించారు ఫ్యాక్టరీస్ గా మార్చి వాటిని కేవలం వీళ్ళని ఒక ప్రొడక్ట్స్ గా మాత్రం చూడడం కాదండి వాళ్ళు మనుషులు వాళ్ళు ఒక మెకానిస్టిక్ మోడ్ లో ఆలోచించకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా రేపు సమాజానికి తర్వాత వాళ్ళ పురోభివృద్ధికి మనిషికి సమాజానికి కూడా రెండింటికి కలిపి అభివృద్ధికి ఏ రకంగా మనం ఇచ్చేటువంటి చదువు వాళ్ళకి దోహదం చేస్తుంది అనే ఆలోచన మన వైపు నుంచి కూడా ఉండాలండి అందుకనే అన్నాను నేను చదువు ఏం చెప్పాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే మన దేశంలో చదువు ఏముండాలి అనేది మనం మిగతా వాళ్ళ దగ్గర నుంచి మనం చూస్తుంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించిన దాంట్లో అవి హాస్టల్స్ కాదు జైల్స్ అని చాలా మంది మాట్లాడతారు కానీ మేము ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా చాలా సార్లు జైల్స్ కూడా వెళ్ళొస్తుంటాం రియల్ జైల్స్ కూడా మేము వెళ్ళొస్తుంటాం ఎందుకంటే ఏదన్నా రాస్తలోకి ధర్నా చేస్తే జైల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి ఎంత అన్నం పెట్టాలి ఎంత టైం ఉండాలి ఎక్కడ పండుకోవాలి ఎక్కడ ఆడుకోవాలి అన్ని నిబంధనలు ఉంటాయి జైల్లో కానీ జైల్లో కూడా నిబంధనలు ఉంటాయి కానీ కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టల్లలో కనీసం జైల్లో ఉండేటువంటి స్వేచ్ఛ కూడా ఉండటం లేదు ఇది మేము చాలా మంది పిల్లలతో మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు కరికులం మనం ఫిక్స్ చేస్తాం కానీ అసలు వాడు గేమ్స్ పీరియడ్ ఉండదు గేమ్స్ పీరియడ్ కాదండి తెలుగు సబ్జెక్ట్ టీచర్ ఉండడండి కాలేజీలలో సోషల్ సైన్సెస్ సబ్జెక్ట్ టీచర్ ఉండండి కెమిస్ట్రీ ఫిజిక్స్ తప్ప మరొక టీచర్స్ ఉండరండి ఎక్కువ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ తెలుగు ఉండదు ఇంకొక రకరకాల అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఒక ప్రోగ్రామే ఉండదు అక్కడ ఓన్లీ షార్ట్ కట్ రూట్స్
పిల్లవాడు తక్కువ సమయంలో ఎట్లా బిట్స్ ని చేయాలి ఎట్లా గుర్తు పెట్టుకొని అప్లై చేయాలి అని చెప్పే తప్ప షార్ట్ కట్ రూట్స్ తప్ప ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆటల్లో పాటల్లో మానసిక వికాసం ఉల్లాసం అన్ని రకాల సిస్టం అందులో లేదు కానీ మనుషులుగా కాదు యంత్రాలుగా యంత్రాలకన్నా ఎక్కువ తయారవుతున్నాడు మొన్ననే మనం చూసాం మొన్ననే ఒక ప్రొఫెసర్ లక్ష రూపాయలు వచ్చే ప్రొఫెసర్ కూడా హైదరాబాద్ లో చిన్న భార్యతో గొడవ వస్తే తమ పిల్లలిద్దర్ని చంపేసేటటువంటి క్రూరుడగా మారిపోయాడు ఇటువంటి విద్య గనక మనిషిని మనసుని నియంత్రించేటువంటి ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ పిల్లలకి నేర్పకపోతే రేపు మనుషులు ఉండరు అంత మృగాలే ఉంటారు ఇప్పటికే శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు మరొక కార్పొరేట్ విద్యా సంస్థ విద్యా సమాజాన్ని మొత్తాన్ని నాశనం చేసింది ఇవి ఇంకా వీటిని కంట్రోల్ చేయకపోతే రేపు సమాజంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత పిల్లలు తమకు తెలియకుండానే ఏ శిక్ష వాళ్ళు ఎటువంటి నేరం చేయకుండానే జైళ్ళ లాంటి స్కూళ్ళకి వెళ్ళి అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు జేపీ గారు ఏమంటారో చూద్దాం దీనికి సంబంధించి చిన్న బ్రేక్ తర్వాత